హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్. నేను మీరు ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు వాతావరణంలో చలి వాతావరణం అనేది మొదలైపోయింది కదా, మనకు నల్ల తామర పురుగులు రాకుండా ముందు జాగ్రత్తగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, అలాగే నల్ల తామర పురుగులు అరే ఎర్రనల్లి, అలాగే ఇప్పుడు చలి వాతావరణంలో ఈ బూడిద తెగులు విల్ట్ ఇలాంటివి రాకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, అలాగే మనకు వచ్చిన తర్వాత ఈ ధరకల్ల మందులు వాడుకొని రైతు ఆర్థికంగా చితికిపోకుండా ఈ ఉల్లి లిమిట్ రేట్లకి ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగానే మనకు ఎలాంటి పురుగు మందులు వాడుకోవడం వల్ల ఎలాంటి మందులు వాడుకోవడం వల్ల వీటిని గురించి కాపాడుకోవచ్చు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్క విషయం గురించి కూడా మన ఛానల్లో తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే శాస్త్రీయమైన వివరణలు అనేవి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా షేర్ అయితే చేయండి, ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ మేము కష్టపడి రైతులకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతున్న చేరే విధంగా రైతు మొక్క గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా రైతును ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఛానల్లోకి వెళ్ళినట్లయితే మనకు ప్రస్తుతం అనేది వాతావరణం అనేది వేడి వాతావరణం నుంచి వాతావరణం కూల్ నుంచి మనకు చలి వాతావరణంలోకి మారుతుంది కదా. ఈ టైంలో మనుషుల్లో కూడా చాలా వరకు వైరల్ ఫీవర్ అనేది జ్వరాలు అనేవి ఎక్కువగా వ్యాపరిస్తుంటాయి. దీనికి కారణం వచ్చేసి వాతావరణం నుండి మార్పు. సేమ్ టైం ఇదే సమయంలో మొక్క కూడా ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణంలో మారే క్రమంలో ఈ ఒత్తిడికి గురవుతుంది, అబయోటిక్ స్ట్రెస్ కి గురవుతుంది. ఈ అబయోటిక్ స్ట్రెస్ గురవడం వల్ల మనకి చల్లటి కూల్ వెదర్ లో మొక్క కిరణజన సమయక్రియని సరిగ్గా జరుపుకోలేదు, అలాగే మొక్క అనేది స్టూమాటోస్ అంటే పత్ర రంధ్రాలు అనేవి పత్ర రంధ్రాలు ఓపెన్ క్లోజ్ స్టూమాటో అని ఉంటుంది. ఆ స్టూమాటో అనేది ఓపెన్ క్లోజ్ అవ్వడంలో కొంచెం డిలే ప్రాసెస్ జరుగుతుంది. దీనివల్ల మొక్క అనేది న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ కానీ లేదంటే మనకు ఎయిర్ అబ్జర్ప్షన్ కానీ ఇలాంటివి అనేది చాలా వరకు తగ్గిపోవడం పెరిగిపోవడం ఇలాంటి సమస్యలు తలెత్తుంటాయి. ఈ సమయంలో ఏం చేస్తుంటే మాకు మొక్క పైన ఎర్రనల్లి, తామర పురుగులు, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం వచ్చేసి మనకి కూల్ క్లైమేట్లలో ఈ మంచు వాతావరణంలో ఈ కూల్ క్లైమేట్లలో మొక్క కిరణజన సమయక్రియని జరుపుకోలేదు, అలాగే ఈ టైంలో గాలిలో పొల్యూషన్ అనేది ఎయిర్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు మొక్కల్లో కిరణజన సమయక్రియ తగ్గడం వల్ల మనకి మొక్కల పైన ఈ తామర పురుగులు అలాగే ఎర్రనల్లి బాగా అటాక్ రెండు ఒకేసారి అటాక్ చేయడం జరుగుతుంది. దీనికి మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చూసుకున్నట్లయితే మనకు ఈ సమయంలో మొక్కల్లో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే మొక్క ప్రోటీన్ అనేది ఎక్కువగా తయారు చేసుకోలేదు. ప్రోటీన్ తయారు చేసుకోవాలంటే మనకు నైట్రోజన్ అనే న్యూట్రియంట్ అనేది అవసరం ఉంటుంది. నైట్రోజన్ అనే న్యూట్రియంట్ అవసరం, నైట్రోజన్ వాడుకోవాలి, నైట్రోజన్ మొక్క ప్రోటీన్ గా మార్చుకోవాలనుకుంటే నైట్రోజన్ రిడక్టివ్ ఎంజైమ్ అనేది ఒక ఎంజైమ్ అనేది అవసరం పడుతుంది. ఈ నైట్రోజన్ రిడక్టివ్ ఎంజైమ్ కావాలంటే ఖచ్చితంగా మాలిబ్డెనమ్ అనేది ఉంటుంది. ఈ మైక్రో న్యూట్రియంట్స్ యొక్క అవసరం ఏంటంటే మొక్కల్లో ఎంజైమ్స్ ని తయారు చేయడానికి, అలాగే ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని అందుబాటులో తీసుకోవడానికి, మొక్కకు ఆ యొక్క ఎంజైమ్స్ ని తయారు చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. కాబట్టి ఈ సమయంలో మనం మాలిబ్డెనమ్ అనేది ఎక్కువగా వాడుకోవడం వల్ల మొక్కల్లో ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగి మొక్క అనేది సరైన ఫుడ్ తయారు చేసుకుని ఫుడ్ అనేది ప్రోటీన్స్ ని ఎక్కువగా తయారు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాతావరణంలో కూల్ వెదర్ పెరిగిపోయినప్పుడు ఈ మాలిబ్డెనమ్ వాడుకోవడం వల్ల కొంతవరకు వైరస్ నుంచి అలాగే తామర పురుగు నుంచి కూడా మొక్కని చాలా వరకు కాపాడుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు చాలా వీడియోలలో చెప్పాను కదా, ఈ వాతావరణానికి సంబంధించిన ఒత్తిడిలోని వేటినైనా సరే మొక్క తట్టుకోవాలంటే ముందుగా ఉండేది మాత్రం ఓఎస్సీ. ఈ ఆర్తో సిలిసిక్ యాసిడ్ అనేది చాలా వరకు మొక్కల్లో వచ్చే అన్ని రకాల ఒత్తిడులను చాలా వరకు రిపేర్ చేస్తుంది. కాబట్టి ఆర్తో సిలిసిక్ యాసిడ్ అనేది ముందు జాగ్రత్తగా వాడుకోవడం వల్ల కూడా రైతుకు ఈ వాతావరణ ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి మొక్క కనువుగా ఉంటుంది. దాంతో పాటుగా ఈ ఆర్తో సిలిసిక్ యాసిడ్ తో పాటుగా మనం ట్రైకండాల్ అనే హార్మోన్ ఉంది కదా, ఇది మొక్కల్లో కిరణజన సమయక్రియని పెంచే హార్మోన్. ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతాయి మనకు మార్కెట్లో. ఈ హార్మోన్లని వాడుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. తెలుగు యువరత టీమ్ కన్సల్టెంట్లో మీరు వాడుకున్నట్లయితే మీకు ఎప్పుడు ఎలాంటి వాడాలన్నది మన తెలుగు యువరత టీం వాళ్ళు అయితే సజెషన్ చేస్తారు. మీరు మొక్క యొక్క ఫోటోస్ మాకు సెండ్ చేసి దానికి తగ్గ వాతావరణానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మొక్క అనేది ఆరోగ్యంగా మారుతుంది. ఈ ట్రైకండాల్ అనే హార్మోన్ వాడుకోవడం వల్ల మనకు ఇది కూడా మొక్కల్లో కిరణజన్య సమయక్రియను పెంచుతుంది. అలాగే ఈ యొక్క ఓఎస్ఏ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క యొక్క స్టొమాటల్ రిపేర్ చేయడం, అలాగే మొక్కల్లో పెక్టిన్ అండ్ వ్యాక్స్ లేయర్ ని బిల్డ్ చేయడం, మొక్క థిక్నెస్ అవ్వకుండా మొక్క అనేది చలికి థిక్ అంటే మందంగా మారుతుంది. ఈ మొక్క యొక్క ఆక్నెస్ అనే థిక్నెస్ అనేది కంట్రోల్ చేయడం, వీటన్నిటిని కూడా ఓఎస్ఏ అనేది చేస్తుంది. దాంతోపాటుగా ట్రైకండాల్ అనే హార్మోన్ వాడుకోవడం వల్ల ఈ ఫోటోసింథసిస్ కిరణజన్య సమయక్రియ అనేది చాలా ఎక్కువగా జరిగి మొక్క అనేది వీటి తొందరగా ఈ పెస్ట్ కి అలాగే ఈ యొక్క వ్యాధులకు గురి కాకుండా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మనకు కాండంకులు, కొమ్మకులు తెగులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మొక్కల్లో న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్ ఈ చలి వాతావరణంలో ఆగిపోవడం వల్ల చెప్పాను కదా, స్టొమాటోలు అనేది క్లోజ్ అవడం, ఓపెన్ అవడంలో ఇబ్బంది తలెత్తడం వల్ల
వాటర్ వ్యాపరింగ్ అనేది తక్కువగా జరిగి ఈ న్యూట్రెంట్ అవైలబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇదే సమయంలో అతి తక్కువ మొబిలిటీ ఉన్నటువంటి కాల్షియం న్యూట్రెంట్ అవైలబిలిటీ కూడా మొక్కల్లో చాలా ఘోరంగా పడిపోతుంది. దానివల్ల మనకు మొక్కల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎన్ని రకాల పెస్టిసైడ్స్ స్ప్రే చేసినా కూడా మొక్క పైన వాటి యొక్క ప్రభావం అనేది ఉండదు. కాబట్టి ఈ సమయంలో మనం ఓఎస్ అనేది వీటన్నిటి కూడా చక్కని పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ఓఎస్ అనేది మళ్ళీ ఎక్కువగా వాడుకోవడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుకోండి. అది కూడా 1.5 ml టు 1 ml మధ్యలోనే వాడుకోండి. ఇలా వాడుకోవడం వల్ల మనకు మొక్కల్లో చాలా వరకు న్యూట్రియంట్ అవైలబిలిటీ పెరుగుతుంది. మొక్కల్లో వచ్చే ఒత్తిడి నుంచి మొక్క అనేది రిలీవ్ అవుతుంది. మొక్క గడ్డి మందులు కొట్టినప్పుడు ఇలాంటి వస్తున్నప్పుడు ఒత్తిడి ఒత్తిడి అని చెప్తుంటారు, అదే ఒత్తిడి అంటే ఈ ఒత్తిడి నుంచి కంట్రోల్ చేయబడుతుంది. ఇంకా రెండోది ట్రైకండాల్ అనేది మనకు మొక్కల్లో ఈ ఫోటోసింథసిస్ అని పెంచుతుంది. ఈ మాలిబ్డినం అనేది మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ చేసి మొక్కల్లో వైరస్ బారిన పడకుండా, అలాగే మొక్క ఎక్కువగా అమోనియాను బయటికి రిలీజ్ చేయకుండా మొక్కని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా తక్కువ మోతాదులో అవసరం పడినప్పటికీ కూడా చాలా బెస్ట్ న్యూట్రెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక మూడోది నల్ల తామర పురుగులు. ఈ నల్ల తామర పురుగులు అనేది మొక్క పైన బాగా దాడి చేయడానికి పువ్వుల్లో బ్రిక్స్ లెవెల్స్ అనేది పడిపోవడం, మనకు పువ్వుల్లో దాని యొక్క ప్లాంట్ యొక్క హెల్త్ లెవెల్స్ అనేది పడిపోవడం వల్ల ఈ మొక్కల్లో ఈ పువ్వుల పైన నల్ల తామర పురుగులు అనేది దాడి చేయడం జరుగుతుంది. అయితే వీటిని ఎలా కంట్రోల్ చేయాలన్న చూసుకుంటే మెయిన్ గా మొక్కలో పువ్వులో పుప్పొడిని పెంచగలిగినట్లయితే మనకు ఈ తామర పురుగు అనేది పువ్వు యొక్క హెల్త్ని పెంచగలిగినట్లయితే తామర పురుగు ఎటాక్ అనేది చాలా వరకు తగ్గుతుంది. దీనికి మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటే పువ్వులలో పోలిన్ అనే పుప్పొడి అనేది పెరగాలంటే మనకు బోరాన్ అనే న్యూట్రెంట్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిని సరైన మోతాదులో సరైన క్రమ పద్ధతిలో వాడుకోవడం వల్ల, నేను ఈ వీడియోలో చెప్పినటువంటి న్యూట్రియన్స్ క్రమ పద్ధతిలో వాడుకోవడం వల్ల మీకు పంటలో వచ్చే చాలా వరకు సమస్యలు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతి రైతన్నకు ఇలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడా లేదంటే ఇంట్రెస్ట్ లేదా దీని మీద ఎంతమంది ఎంతసేపు పురుగు మందుల మీద డిపెండ్ అయ్యాడా తెలియదు, కానీ ఈ సంవత్సరం ఆ ధరలు అనేవి కొంచెం గందరగోళంగా ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విధమైన యాజమాన్యం చేపట్టడం వల్ల కొంతవరకు ఆర్థికంగా ప్రగతి సాధించగలడు, కానీ దయచేసి ఈ మందులు కాంబినేషన్ల వెంట పరిగెత్తకండి. మీకు ఆ కాంబినేషన్లే కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాడి మీద కూడా 2 వీడియో చేస్తాను. మీకు ఈ కాంబినేషన్స్ కావాలా, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలనేది మాకు తెలియజేసినట్లయితే మేము ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది తెలియజేస్తాము. మీ మొక్కల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మీ యొక్క మొక్కల ఫొటోస్ వాట్సాప్ చేసి సొల్యూషన్ అడిగినట్లయితే ఖచ్చితంగా తెలియజేస్తాం. కానీ దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా ఏదైనా టెక్నికల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నించండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి, ఎప్పుడూ పక్కన వారి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను ఆ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, రైతు అనేవాడు ఎప్పుడైనా ఇండిపెండెంట్ గా ఉండాలి తప్ప దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇండిపెండెంట్ గా స్వతహాగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఎంతసేపు పక్క వారి మీద ఆధారపడడం అనేది నిజంగా అమాయకత్వం. ఇండిపెండెంట్ అనేది మొక్క మనిషిని బలంగా మారుస్తుంది. బలమైన మనిషిని బలమైన వ్యవస్థను క్రియేట్ చేయగలడు, బలమైన పంటను పండించగలడు. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని స్ఫూర్తిగా ప్రతి ఒక్క రైతన్నను కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.